చూపుకు సన్నగా బక్కపల్చని ప్రాణమే కానీ సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. కరోనా వేళ ఆకలితో బాధపడుతున్న వారిని చూసి మొదలుపెట్టిన ఆయన అన్నదాన కార్యక్రమం నేటితో దిగ్విజయంగా సంవత్సరం పూర్తి చేసుకుంది. అన్నదాన యజ్ఞానికి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎదురై ఒంటరిగా ఇబ్బందులు పడుతున్న వేళ మేమున్నామంటూ సేవలందించిన హస్తం ఆ యువకుడిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. గత సంవత్సర కాలంగా ఆ పన్నుల కడుపు నింపుతూ వారి సంతృప్తిని చూసి మురిసిపోతున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన తుమ్మ రాజ్కుమార్ అనే యువకుడి స్వచ్ఛంద సేవపై స్పెషల్ రిపోర్ట్. తుమ్ము రాజ్కుమార్ స్నేహితులంతా ముద్దుగా కన్నీ అని పిలుచుకుంటారు. గత సంవత్సర కాలం క్రితం వరకు ఈ యువకుడు చాలామందికి తెలియదు. కానీ కరోనా కష్టకాలంలో ఈ యువకుడు చేపట్టిన స్వచ్ఛంద సేవతో ఇప్పుడు ఆ పన్నుల దేవుడు రాజ్కుమార్ అని పేరు గడించాడు. కరోనా లాక్డౌన్ కాలంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు తనవంతుగా కడుపు నింపేందుకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నదాన మహాయజ్ఞం నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. తొలుత అన్నదాన కార్యక్రమం అయితే మొదలుపెట్టాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు కూడా పడ్డాడు. భగవంతా ఏంటి పరీక్ష అంటూ తన ఇష్ట దైవాన్ని ప్రార్థించిన మారని పరిస్థితులు, తాను చేపట్టిన మహాయజ్ఞం మధ్యలోనే ముగుస్తుందేమోనంటూ తల్లడిల్లాడు. అయినా వెరవకుండా తన అన్నదాన మహాయజ్ఞాన్ని ముందుకు సాగించాడు. అయితే రాజ్కుమార్ చేపట్టిన కార్యక్రమాన్ని చూసి తొలుత కామెంట్లు చేసిన స్నేహితులే తమ మిత్రుడు పడుతున్న కష్టాన్ని గమనించారు. మిత్రుడి సేవలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు. దీంతో మిత్రుల సహకారంతో గత సంవత్సర కాలంగా అన్నదాన మహాయజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చాడు. గత సంవత్సరం ఏప్రిల్ 13 రోజున సామాజిక కార్యకర్త తుమ్మరాజ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా పట్టణంలోని 25 మంది అందులకు ఆపన్నహస్తం అందించడానికి ప్రతిరోజు 2 పూటల అన్నదాన కార్యక్రమం చేస్తూ నేటికి సరిగ్గా 365 రోజులు పూర్తయిన సందర్భంగా అన్నదాన వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై తుమ్మ రాజ్కుమార్ను అభినందించారు. బక్కపలచని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి తెలంగాణ కళను సాకారం చేస్తే ఈ బక్కపలచని కుర్రాడు అన్నదాన మన మహాయజ్ఞాన్ని చేపట్టి నిరాటంకంగా కొనసాగిస్తున్నాడని అభినందించారు. రాజ్కుమార్ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మరి వారు ఇక్కడున్నటువంటి పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక దృఢమైనటువంటి సంకల్పంతో యువ సంకల్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతినిత్యం ఒక్కరోజు తప్పకుండా మరి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అటువంటి దృఢమైన సంకల్పంతో పేదలకు సేవ చేయాలి, ముఖ్యంగా అన్నార్థులకు అత్యంత పేదవారిని ఆదుకోవాలనే సంకల్పంతో వారు ముందుకు రావడం చాలా సంతోషం. వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారు మరెన్నో పుట్టినరోజులు ఇట్లా జరుపుకోవాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి తుమ్మ రాజ్కుమార్ గారిని ఆ భగవంతుని ఎల్లప్పుడూ కాపాడాలని చెప్పి